మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి ముందుగా సిద్ధంగా ఉంచుకోవలసినటువంటి వ్రత సామాగ్రి ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రావణ మాసంలో వచ్చేటువంటి 4 మంగళవారాలు లేదా 5 మంగళవారాలు, ఎన్ని మంగళవారాలు వస్తే అన్ని మంగళవారాలు సౌభాగ్యం కోసం ఇంకా 5వ తనం కోసం ఆచరించేటువంటి వ్రతమే మంగళగౌరి వ్రతం. పార్వతీ అమ్మవారికి మరొక పేరే గౌరీ, అంటే మంగళగౌరి. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మహిళలకు సౌభాగ్యకరమైనటువంటి 5వ తనం కలకాలం నిలుస్తుంది అని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా ఆ శ్రీ మహావిష్ణువే ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం రోజున కొత్తగా పెళ్లైన స్త్రీలు తమ మాంగళ్యానికి ఆది దేవత అయిన గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ చేసేటువంటి వ్రతమే మంగళగౌరి వ్రతం. వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు. అయితే వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింట్లో చేస్తే మిగిలిన 4 సంవత్సరాలు మాత్రం అత్తవారింట్లో ఆచరించుతారు. దీర్ఘ సుమంగళి భాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించుతారు. ముఖ్యంగా మంగళగౌరి వ్రతం ఆచరించిన వారి ఇంట్లో అసలు కష్టాలు అనేవే ఉండదు. మంగళగౌరి వ్రతం ఆచరించిన వారికి సంతానలేమి సమస్య ఉండదు. అలాగే వారికి ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఉంటాయి. ఎంతో విశిష్టమైన మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడానికి కావలసిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాం. పసుపు ఇంకా కుంకుమ వాయనంకు ఇచ్చేందుకు వాయన వస్తువులు అంటే తమలపాకు, ఇంకా పోకవక్క, అలాగే సోంపు ప్యాకెట్, జాకెట్ ముక్క ఇలాంటివి వాయనంకి ఇచ్చేటువంటి వస్తువులు, అలాగే ఎర్రటి జాకెటి బట్ట, అలాగే గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, ఇంకా తోరణం కట్టేందుకోసం దారము, మామిడాకులు, అలాగే ఒక టెంకాయ ఇలా మంగళగౌరి వ్రతానికి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంకా వాటితో పాటు దీపపు ప్రమిదలు, 5 వత్తులతో చేసేటువంటి హారతి ఇవ్వడం కోసం హారతి పళ్ళము, గోధుమ పిండితో కానీ లేదా పూర్ణంతో కానీ చేసినటువంటి 5 ప్రమిదలు, ఇంకా కర్పూరం, అగరవత్తులు, బియ్యము, కొబ్బరి చిప్ప, శనగలు, దీపారాధన కోసం నెయ్యి, ఇలా మంగళగౌరి వ్రతం కోసం వీటినన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించడం కోసం గౌరీ అమ్మవారిని ప్రతిష్ఠించడం కోసం మంగళగౌరి అమ్మవారి ప్రతిమ. అయితే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ప్రతి మంగళవారం కూడా ఒక్కో ప్రతిమను ప్రతిష్ఠించిన అవసరం లేదు. మొదటి మంగళవారం రోజు ఏ అమ్మవారినైతే ప్రతిష్ఠిస్తారో ఆ అమ్మవారి ప్రతిమనే మిగిలిన మంగళవారాలు కూడా ఉపయోగించవచ్చు. అలాగే మంగళగౌరి వ్రతాన్ని ఆచరించేవారు ప్రతిష్ఠించినటువంటి అమ్మవారి విగ్రహాన్ని వినాయక చవితి దాటిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు వినాయకునితో పాటు ఈ అమ్మవారిని కూడా నిమజ్జనం చేయవచ్చు.